हाय फ्रेंड्स नेनु डीएससी तो पाटु इतर पोटी परीक्षल चदिवे विद्यार्थुलंदरिकी उपयोगपड़ेटटुवंटि अति मुख्यमैनटुवंटि ओक अद्भुतमैनटुवंटि विषयानि मी दग्गर तीसुकोस्तुन्ना अदे आ विषयं एंटंटे ए टाइम लो चदिविते असलु चदिविनि प्रति विषयं मनकु गुर्तुंटुंदि अनेटुवंटि ओक शीर्षिकतो మీకు ఒక కొన్ని సైంటిఫిక్ అనాలసిస్ లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు మీకు నేను చెప్తా. ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి, కొంతమంది తక్కువ టైం చదువుతారు, దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు, ఎక్కువగా నేర్చుకుంటారు. గమనించండి, ఇంకొంతమంది రోజులు ఎక్కువ భాగం పుస్తకాలను ముందేసుకొని చదువుతానే ఉంటారు, ఉదయం నుంచి రాత్రి దాకా చదువుతానే ఉంటారు. అయితే నాకేం అర్థం కాలేదని, చదివింది గుర్తుకు లేదని, అదేదో ఒక రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మొదటి రకమైనటువంటి విద్యార్థులేమో తక్కువ టైం చదువుతున్నారు, ఎక్కువ విషయాన్ని గ్రహిస్తున్నారు, అది కూడా ఎక్కువ కాలం గుర్తుంచుకుంటున్నారు. రెండో రకమైనటువంటి విద్యార్థులు ఎక్కువ సమయం చదువుతున్నారు, అయితే ఎక్కువ సమయం చదివినా కూడా కొంతకాలమే మర్చిపోతున్నారు, తక్కువ విషయాన్ని గ్రహిస్తున్నారు. వీరిద్దరికి మధ్య తేడా ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని సైంటిఫిక్ అనాలసిస్తో కూడుకున్నటువంటి కొన్ని విషయాలు మేము చెప్తా. సాధారణంగా అందరూ చెప్తుంటారు, ఏం చెప్తుంటారు అంటే ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు అనేటువంటివి. ఇదంతా చిన్నపిల్లలకు ఉపయోగపడేటటువంటి మాటలే, కానీ పక్కన వాడిని పోటీల్లో కొట్టి ఉద్యోగం సాధించేటటువంటి మీకు కాదు. మీరు కష్టపడి చదువుతారో ఇష్టపడి చదువుతారో అది మీ ఇష్టం, కానీ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి బిట్టును ఆన్సర్ చేశారా లేదా అనేటువంటిది మాత్రమే పాయింట్, కానీ ఇతర విషయాలు ఏది పాయింట్లు కాదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటేనే ఎక్కువ శాతం మీరు మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అద్భుతమైనటువంటి టాపిక్ ఏ టైంలో చదివితే ఎంత అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుందో తెలుసుకోవడానికి ముందు ఒక రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నా. డిఎస్సికి మీరు ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడున్నా పర్లేదు, తెలంగాణలో ఉన్నా ఏపీలో ఉన్నా పర్లేదు, డిఎస్సికి మీరు అనునిత్యము పోటీ పడేటటువంటి కొన్ని లక్షలాది మంది విద్యార్థులు మీకందరికీ తోడుగా ఉండేటటువంటి సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. అయితే పెళ్ళైనటువంటి వారు, ఉద్యోగం చేసుకునేటటువంటి వారు, ఇంట్లో ఉండేటటువంటి లేడీస్, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నేరుగా ప్రత్యక్షంగా కోచింగ్ తీసుకోలేని సందర్భంలో మనకు అన్నిటికీ మీకు ఉండేటటువంటి ఆన్లైన్ పరీక్షలకు, ఆన్లైన్ వీడియోలకు, డైలీ టెస్టులకు, వీక్లీ గ్రాండ్ టెస్టులకు, రివిజన్ గ్రాండ్ టెస్టులు అన్నింటినీ డిజైన్ చేసి మనం మీకందరికీ మీ తోడు, ఉద్యోగం వచ్చే వరకు తోడుగా ఉండేటటువంటి ఒక యాప్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ప్లేస్టోర్లో నుంచి ఉచితంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉండేటటువంటి డైలీ టెస్టుల సిలబస్ను చూడండి, ఆ సిలబస్ చదవండి, దాన్ని నేర్చుకోండి. అదే రకంగా రివిజన్ టెస్టులు అన్నీ ఉన్నాయి, ఆ సిలబస్ ఫాలో అవ్వండి. కనీసము ఆ సిలబస్ ఫాలో కాలేని వాళ్ళు అందులో మేము పెట్టేటటువంటి ముఖ్యమైన బిట్లనే నేర్చుకున్నా పర్లేదు, మీరు ఎంతో కొంత విజయానికి దగ్గరైపోతారనే విషయాన్ని గమనించండి. ఇలా ప్రణాళికబద్ధంగా మీకు డిఎస్సి జరిగే వరకు అందులో గ్రూప్ 4 మెటీరియల్ కూడా ఉన్నాయి, గ్రూప్ 4కు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషలీ డిఎస్సి వాళ్లకు చివరి రోజు వరకు మీకు తోడు నేడుగా ఉండి మీ విజయాన్ని అందించేది, మీరు ఇంట్లో ఉన్నా కూడా తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ఉపయోగపడుతున్న విషయాన్ని గమనించండి. ఇది మామూలు విషయం కాదు. ఈనాడు పోటీ పరీక్షల్లో ఎన్నో కొన్ని వందల ఆర్టికల్స్ రాసిన అనుభవంతో, కొన్ని వందల ప్రశ్న పత్రాలు రాసిన అనుభవంతో మీకు నేను చెబుతున్నా కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ప్రణాళికాబద్ధంగా మీరు ఇంటి దగ్గర చదవలేకపోతే మాత్రం ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి సంబంధించిన ఇన్సెంటివ్ బ్యాచ్లో జాయిన్ అయితే అన్ని సబ్జెక్టులు మీకు నేను స్టేట్ ఫ్యాకల్టీతో చెప్పించడంతో పాటు నేను ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిరోజు 50 మార్కులకు, ప్రతి వారం 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టి, డైలీ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు ర్యాంకులను ప్రతిరోజు సాయంత్రం మీ పేరు పిలిచి మిమ్మల్ని యొక్క స్థాయిని గుర్తించి మీరు చదవలేకపోవడానికి కావాల్సినటువంటి ప్రేరణ కల్పించి ఉద్యోగం సాధించే వరకు మీ వెన్ను వెంటనే ఉంటామనే విషయాన్ని, మీకు ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ మనం ఈ క్లాసులోకి వెళ్తున్నాం. ఇక్కడ మీరు కనుక గమనిస్తే చదవడానికి బెస్ట్ టైం ఇదే, సైంటిఫిక్ అనాలసిస్ అనేటటువంటి విషయంతో మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను. ఒకసారి మనం కనుక గమనిస్తే మనకు పురాణాల్లో కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. భగవద్గీత ఏం చెప్తున్నారంటే, ఉదయం కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించింది. అందులో మొదటి కాలాన్ని మనం బ్రహ్మముహూర్తము అంటాం. మళ్ళీ చాలా కాలాలు ఉన్నాయి. బ్రహ్మముహూర్తం తర్వాత ఋషిముహూర్తం అని, ఆ తర్వాత మానవ ముహూర్తం అని, ఆ తర్వాత రాక్షస ముహూర్తం అని చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఉదయాన్నే
నాలుగు గంటలకు మొదటి జాములో జరిగేటటువంటి నాలుగు గంటల్ని బ్రహ్మముహూర్తము అంటారు. జ్ఞానాన్ని పొందడానికి ఈ ముహూర్తం చాలా ఉపయోగపడుతుందని చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తాయి. మరి వాటిని గురించి మనం పక్కన పెడదాం. మరి బ్రహ్మముహూర్తంలో చదివితే చదివింది చదివినట్టుగా మనం మెదడుకి ఎక్కేస్తుందా? అసలు ఏముంది ఆ లాజిక్ అనే దాన్ని నేను మీకు పిన్ పాయింట్తో నేను మీకు చెప్తా. అంతకన్నా ముందు ఇక్కడ బోర్డులో ఉండేటటువంటి సమయంలో నీ మెదడు ఎంత చురుగ్గా ఉంటుంది, ఎంత సమయంలో ఎంత అద్భుతంగా అది పనిచేస్తుంది అనేది నేను టైంతో సహా ఇచ్చాను. మీరు చదవడానికి బెస్ట్ టైం, ఫస్ట్ ప్రయారిటీ ఏది, రెండో ప్రయారిటీ ఏది, మూడో ప్రయారిటీ ఏది, నాలుగో ప్రయారిటీ ఏదని చాలా నీట్గా ఇచ్చాను. మీరు దీన్ని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. మొదటగా ఒకసారి మనం గమనిస్తే మెదడుకు ఏ సమయంలో ఎంత చురుగ్గా పనిచేస్తుందనే విషయంతో మీ ముందుకు వస్తున్నా. ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు 100% నువ్వు చదివిన చదువుని నీ మెదడు గ్రహిస్తుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సైంటిఫిక్ రీజన్, కారణం మళ్ళీ నేను చెప్తా, దీన్ని కారణం కూడా చెప్పి ముందుకు తీసుకెళ్తా. ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు 100% నీ మైండ్ చాలా యాక్టివ్గా దాన్ని స్వీకరిస్తుంది. అందుకే ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. నువ్వు చదవడానికి ఒక రోజులో 24 గంటల్లో అద్భుతంగా ఉండేటటువంటి సమయం ఏదన్నా ఉందా అంటే అది ఇదే అనే విషయాన్ని ఒకసారి మీరు గమనించండి. మళ్ళీ రెండోది, ఆ 7 గంటల నుంచి మార్నింగ్ 7 to 10 AM వరకు 75% నీ మెదడు విషయాన్ని స్వీకరిస్తుంది. అదే 10 AM నుంచి 2 PM వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 60% నీ మెదడు నువ్వు చదివిన విషయాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. ఫోర్త్ ప్లేస్లో మధ్యాహ్నం 2 PM నుంచి 3:30 PM వరకు 25% మాత్రమే నువ్వు చదివిన చదువులో నీ మెదడు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు గమనించండి. అదే మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నువ్వు చదివే చదువులో 60% చదువుని నీ మెదడు గ్రహిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. అదే సాయంత్రం 7 నుంచి, ఇది చాలా కంఫర్టబుల్ టైంగా ఫీల్ అవుతారు చాలామంది, సాయంత్రం 7 నుంచి 9 వరకు చదివే సమయం 80% విషయాలు నీ మెదడును చేరుతూ ఉంది. ఎక్కువ మంది ప్రిఫర్ చేసే సమయం రాత్రి 9 నుంచి, మీరు కానీ గమనించండి, 12:00 వరకు, రాత్రి 9 నుంచి 12:00 వరకు 60% to 40%, 60% నుంచి 40% వరకు వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనిని ఆధారంగా చేసుకుని ఆ మెదడు పనిచేస్తుంది. ఆ రోజు నువ్వు శారీరక శ్రమ ఎక్కువ చేసావా, గ్రహించేటటువంటి పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఆ రోజు నువ్వు చేసే పనిని నువ్వు శారీరక శ్రమ తక్కువగా చేసావా, ఆ రోజు ఎక్కువగా నీ మెదడు ఏం చేస్తుందంటే ఆ విషయాలను స్వీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయం ఉదయం సమయంతో సంబంధం లేకుండా మీకు సాయంత్రం రాత్రి 9 నుంచి 12 వరకు ఈ సమయం ఉంది. అదే మళ్ళీ కొంతమంది నైట్ అవుట్ చేస్తుంటారు, నేను ఏదో చేసేసాను, నైట్ అంతా చదివేశాను అనుకుంటారు, ఆ మరుసటి రోజు మొత్తం ఇబ్బంది పడుతుంటారు వీళ్ళంతా. రాత్రి 12 నుంచి, అంటే అర్లీ మార్నింగ్ 12 అని చెప్పొచ్చు, 12 నుంచి ఉదయం 4:30 వరకు వీళ్ళు చదివితే కేవలం 20% మాత్రమే వీళ్ళ మెదడుకు చదివిన విషయాలు ఎక్కుతాయనే విషయాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చదవడానికి బెస్ట్ టైం నెంబర్ 1 ప్రయారిటీలో మార్నింగ్ 4:30 to 7:30 ఫస్ట్ ప్రయారిటీ, అంటే లీస్ట్ ప్రయారిటీ 8వ స్థాయిలో ఉంది. లీస్ట్ ప్రయారిటీ ఏదంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 4:30 వరకు. ఇది హార్డ్ టైం. అసలు ఈ టైంలో 20% ఎక్కుతుంది అనేది కూడా చాలా కష్టమే. 20% ఎక్కుతుంది కూడా చాలా కష్టమే. ఈ ప్రపంచంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే సమయం కూడా ఇదే, 12 గంటలు రాత్రి నుంచి ఉదయం 4:30 లోగానే ఎక్కువగా జరుగుతుంది. ఇంకా హార్డ్ టైం నైట్ 2 నుంచి 4 వరకు చాలా హార్డ్గా జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. అందుకే ఈ టైంలో జర్నీ కూడా చేయకూడదు నైట్లలో అంటారు. ఎంత లాంగ్ జర్నీ ఉన్నా ఈ టైంలో మనం కాసేపు నిద్రపోవడం చాలా బెస్ట్ అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇది ఇందులో ఉండేటటువంటి అంశాలు. మరి ఇప్పుడు మీకు కొన్ని ర్యాంకింగ్ ఇచ్చాను నేను. ఇక్కడ ర్యాంకింగ్లో భాగంగా ఫస్ట్ ప్రయారిటీని నేను ఎక్కడ ఇచ్చానంటే మార్నింగ్ 4:30 to 7:30 వరకు ఇచ్చా. మరి సెకండ్ ప్రయారిటీ ఏడుందో మీరు గమనించారా? ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంది. ఈ సెకండ్ ప్రయారిటీ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మార్నింగ్, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాను. మరి మూడవ ప్రయారిటీ ఎక్కడ ఇచ్చాను? ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సమయం ఇచ్చా. మూడవ ప్రయారిటీ ఇచ్చేటటువంటి సమయం ఇది. సాధారణంగా మనం కానీ గమనిస్తే మూడవ ప్రయారిటీ అనేది 75% ఎక్కుతుంది. ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు, పెళ్ళైనటువంటి స్త్రీలు,
ఇంట్లో అన్ని పనులు చేసుకొని కూర్చునే సమయం మనకు మీరు గాని గమనిస్తే ఈ 3 4 మధ్యలోనే ఉంటుంది వాళ్ళు ఎక్కువ చదివే సమయం అది కూడా 10 నుంచి 2 వరకు 60% మాత్రమే పని చేస్తుంది ఇంకా కొంతమంది 12 1 వరకు అన్ని పనులు చేసేసి ఇంకా అంతా కూర్చొని భోం చేసేసి కూర్చుంటారు ఇక్కడ మీరు 2 నుంచి 3:30 వరకు నువ్వు ఎంత చదివినా నీ మెదడు చాలా తక్కువ స్వీకరిస్తుంది ఇది 7వ ప్రయారిటీ ఇచ్చాను గమనించండి ఈ టైం లో మీరు ఇంకా ఈ సమయాన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 2 నుంచి 2:30 దాకా నిద్రపోయి 30 నిమిషాలు ప్రశాంతంగా లేదా 30 నుంచి 45 నిమిషాలు నిద్రపోయి ఆ తర్వాత పుస్తకం తీసుకున్నట్లయితే మీకు ఒకే రోజుని 2 రోజులుగా విభజన చేసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది మార్నింగ్ ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో మధ్యాహ్నం పూట భోంచేసిన తర్వాత పడుకున్నప్పుడు కూడా మనకు ఒక అర్ధ గంట పడుకొని లేస్తే అంత ఫ్రెష్నెస్ వస్తుంది అప్పుడు ఈ అద్భుతమైనటువంటి సమయం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా మన వేస్టేజ్ లేకుండా మనం దీన్ని మెయింటైన్ చేయొచ్చు ఇది కూడా మీరు గమనించండి అంటే ఫస్ట్ ప్రయారిటీ మార్నింగ్ 4:30 టు 7 ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఈవినింగ్ 7 PM టు 9 PM ఇచ్చాం థర్డ్ ప్రయారిటీ మార్నింగ్ 7 టు 10 AM వరకు ఇచ్చాం ఫోర్త్ ప్రయారిటీ మీరు గాని గమనిస్తే 3:30 నుంచి సాయంత్రం 7 వరకు ఇచ్చాం ఇక్కడ మనకు సమయం గడిచే కొద్దీ అందరూ ఫ్యామిలీ ఇంట్లో ఎంగేజ్ అయిపోతుంటారు ఇది కూడా ఫోర్త్ ప్రయారిటీ ఉంది ఫిఫ్త్ ప్రయారిటీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మనం ఫిఫ్త్ ప్రయారిటీ ఇచ్చాం సిక్స్త్ ప్రయారిటీ సాయంత్రం అంటే రాత్రి 9 నుంచి 12 వరకు ఇచ్చాం ఇది కూడా మీరు గమనించుకోవచ్చు ఇంకా సెవెంత్ ప్రయారిటీ మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు లీస్ట్ ప్రయారిటీ చదవకూడని సమయం రాత్రి 12 నుంచి ఉదయం 4:30 వరకు అంటే ఇక్కడ 4కే మనం నిద్రలేస్తాం ఎగ్జామ్ ఉండేటప్పుడు మనం కూర్చునేసరికి 4:30 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ టైంని సైంటిఫిక్గా మనం తీసుకున్నాం ఇప్పుడు మెయిన్ పాయింట్ కుద్దాం అసలు ఎందుకు మొదటి సమయాన్ని రెండవ సమయాన్ని మూడో సమయాన్ని తీస్తే అసలు ఎందుకు ఈ సమయం ఇలా పనిచేస్తుందంటే ఒకే ఒక లాజిక్ గమనించండి మన మెదడు ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే మన మెదడు ఎప్పుడు ఆక్సిజన్ని బాగా స్వీకరిస్తుందో అది పనిచేస్తుంది బాగా ఇప్పుడు మనం తక్కువ ఆక్సిజన్ సప్లై అయ్యేటప్పుడు మనం ఎక్కువ విషయాన్ని ప్రాసెస్ చేసి ఎన్గ్రామ్స్గా న్యూరోగ్రామ్స్గా మెదడు మార్చి అది లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపించాలంటే దానికి కావలసినటువంటి ఇంధనం ఉండాలి కదా ఇప్పుడు స్కూటర్ నడుపుతున్నాం ఆ స్కూటర్ వేగంగా నడపాలంటే ఏం చేయాలా ఎక్కువ రైజ్ చేస్తాం ఎక్కువ యాక్సిలరేటర్ ఇస్తాం ఎక్కువ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువ ఇంధనాన్ని అది తీసుకుంటుంది పెట్రోల్ ఎక్కువ తీసుకుంటుంది అదే రకంగానే మెదడు నువ్వు నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలన్నా వెంటనే ప్రాసెస్ చేయాలన్నా ఎక్కువ ఆక్సిజన్ కావాలి ఎప్పుడు నీ మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుందో అదంతా గుడ్ టైమ్స్ ఎప్పుడు నీ మెదడుకు ఆక్సిజన్ తక్కువగా ఉండి మిగిలిన ఆక్సిజన్ నీ శరీర భాగాలన్నీ ఉపయోగించుకుంటాయో అవన్నీ చదువుకోవడానికి అనుకూలంగా లేని సమయాలన్న విషయాన్ని గమనించాలి అందుకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు గాని గమనిస్తే మనం 4:30 నుంచి 7:30 వరకు మన పొట్ట చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ ఏమి జరగదు మన శరీరం తీసుకునే మన ముక్కు ద్వారా తీసుకునేటువంటి ఆక్సిజన్లో ఎక్కువ శాతం జీవక్రియల తర్వాత మెదడే ఉపయోగించుండు కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత రెండో ప్రయారిటీ మీరు కానీ గమనిస్తే రాత్రి 7 నుంచి 9 వరకు రాత్రి 7 గంటలకు మనం మధ్యాహ్నం 12:00 1 తింటాం 1 గంట తిన్న తర్వాత సాయంత్రం 6:00 7:00 వరకు మీరు కానీ గమనిస్తే సాయంత్రం 6:00 7:00 వరకు కూడా మీరు పెద్దగా తినరు మధ్యలో ఇప్పుడు ఏమవుతుంది 1 గంటకు తిన్న ఆహారము 2, 3, 4, 5, 6 గంటలకు జీర్ణం అవుతుంది పూర్తిగా 6 గంటలకు 5 గంటలకు జీర్ణం అయిపోతుంది అప్పుడు నీ పొట్ట సాధారణంగా ఖాళీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏదో కొద్దిగా టీ తీసుకోను లేదా ఒక మంచి ఫ్రెష్గా ఒక జ్యూస్ తీసుకొని ఇక్కడ మీరు జ్యూస్ తీసుకోవడం అంటే ఏదో కాస్ట్లీ జ్యూస్ యాపిల్ జ్యూస్ కివీ ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ జ్యూస్ అంటే తక్కువ రేట్లో వచ్చేటటువంటి మనం తీసుకోవాల్సినటువంటి కొన్నునే బొప్పాయి జ్యూస్ తీసుకోవచ్చు ఆ పండ్లు 2 తినొచ్చు అదే రకంగా మనం తీసుకుంటే నారింజ పండ్లు తినొచ్చు ఇటువంటివన్నీ కూడా మనకు తక్కువ రేట్లో వచ్చేటటువంటి వీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అందుకే ఇది సెకండ్ ప్రయారిటీలో మీరు కనుక గమనిస్తే ఈ టైంలో కూడా మన పొట్ట ఖాళీగా ఉంటుంది మరి మూడో ప్రయారిటీని ఒకసారి గమనించండి ఉదయం 7 నుంచి 10 వరకు సాధారణంగా ఉదయం 7 గంటలకు మ్యాక్సిమం ఎవరు టిఫిన్ చేయరు 4 గంటలతో కంపేర్ చేసినప్పుడు 7 గంటలకు కొంచెం పవర్ తగ్గుతుంది అయినా కూడా మనకు 70% తీసుకుంటుంది నీ మెదడు ఎందుకంటే నువ్వు 7 గంటల నుంచి 8 గంటల వరకు నువ్వు టిఫిన్ చేయవు లేదా 8-9 వరకు నువ్వు టిఫిన్ చేసేసి 9 వరకు నువ్వు చదువుకొని 9 గంటలు నువ్వు టిఫిన్ చేసావనుకో అంతవరకు నీకు మైండ్ చాలా
యాక్టివ్గా స్పీడ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మన కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి ప్రయారిటీ. మరి నాలుగో ప్రయారిటీ తీసుకోండి, మధ్యాహ్నం 3:30 నుంచి 7 దాకా. ఎందుకు 3:30 మనం ప్రిఫర్ చేస్తున్నాం నాలుగో ప్రయారిటీ అంటే, మధ్యాహ్నం 1 గంటకి లేదా 1:30కి నువ్వు తింటావు కదా, 1:30 నుంచి 3:30 అంటే 2 అవర్స్ ఉంది అక్కడ నీకు. ఈ 2 అవర్స్లో నువ్వు ఒక 1/2 గంట పడుకుంటావు. ఈ 2 అవర్స్లో వేగంగా జీర్ణక్రియ జరుగుతుంది. ఈ 3:30 తర్వాత జీర్ణక్రియ వేగంగా జరగదు కాబట్టి ఈ ఆక్సిజన్ కూడా మెదడు తీసుకుంటుంది. కాబట్టి ఇది కూడా నీకు నాలుగో ప్రయారిటీ. అదే 5వ ప్రయారిటీ చూస్తే, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ సమయంలో మనం టిఫిన్ చేసేస్తుంటాం, అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది 5వ ప్రయారిటీకి పోయింది. ఇంకా 6వ ప్రయారిటీ చూడండి, ఉదయం రాత్రి 9 నుంచి మనం గాని తీసుకుంటే 12 వరకు, రాత్రి 9 నుంచి 12 వరకు 40 నుంచి 60% మాత్రమే మన మెదడు స్వీకరించుకుంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, చదువుకునే వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తల్లో ఎక్కువ శాకాహారమైనటువంటి ఆహారం తీసుకోవాలి. శాఖ మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మాంసాహారం నువ్వు తీసుకుంటే నీ మెదడు ఆక్సిజన్ని తగ్గించేసి ఈ జీర్ణక్రియకి వేయాల్సి వస్తుంది. ఆహారాన్ని ఒకేసారి తినకుండా కొద్దిగా కొద్దిగా తినాలి. ఎప్పుడైతే ఒకేసారి తినకుండా కొద్దిగా కొద్దిగా తింటావో పొట్టలో కొద్దిగా ఖాళీ ఉంటుంది. కాబట్టి నీ ఆక్సిజన్ని నీ పొట్టతో పాటు మెదడు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు గమనిస్తే ఎక్కడెక్కడైతే నీ కడుపులో ఆహారం ఉండదో అప్పుడు నీకు చదువు బాగా వస్తుంది. అందుకే చెప్తాంటారు పెద్దలు కూడా, ఖాళీ కడుపు చాలా జీవిత సత్యాలను ఎక్కువ విషయాలు నేర్చుకుంటుంది అంటాడు. కాబట్టి మీరు గమనించాల్సింది ముఖ్యమైనటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు. కాబట్టి ఎక్కడైతే నీ కడుపులో ఖాళీ ఉంటుందో అప్పుడు నువ్వు ఏం చేసినా కూడా వెంటనే నీ మైండ్కి ఎక్కుతుంది. ఇక్కడ నువ్వు గమనించండి. ఇప్పుడు 7వ 7వ పాయింట్ తీసుకోండి, మధ్యాహ్నం 2 గంటలకు తినంగానే చదువుతాం కానీ తగ్గింది. 8వ పాయింట్ తీసుకో, రాత్రి 12 నుంచి మనకు 4:30 వరకు, 12 నుంచి 12 అంటే నువ్వు మామూలుగానే యాజ్ యూజువల్ కానీ ఇండియన్ టైం ఏమంటే 8:30 నుంచి 10:30లోగా తింటారు ఎక్కువ మంది. 8:30 to 10:30 ఎక్కువ మంది, ఎంత 70% మంది తింటారు. 10:30 to 12 వరకు తినే వాళ్ళ సంఖ్య 30% ఉంది. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 12 అంటే మనకు కనీసం 3 గంటలు ఉండాలి కదా. అంటే నువ్వు 8-9 మధ్యలో తినేస్తే 12 గంటలకు నీకు ప్రాసెస్ కొంతవరకు అవ్వచ్చు, కానీ అది నిద్ర టైం కాబట్టి ఇది ప్రిఫరబుల్ టైం కాదు. ఇది మీరు గమనించాల్సిన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు అందించేది ఏమంటే, తక్కువ టైంలో చదవండి. నేను ఎక్కడైతే మీకు పొట్టలో ఖాళీ ఉందో ఆ టైం సెలెక్ట్ చేసుకోండి, ఎక్కువ విషయాలు నేర్చుకోండి, ఎక్కువ కాలం కూడా గుర్తుంచుకోండి. ఈ సింపుల్ టెక్నిక్ మనం ఫాలో కావాలంటే నాన్ వెజ్ తక్కువగా తినాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, పోషకాహారమే ఉండాలి. కానీ నాన్ వెజ్ అనేది మనకు ఇప్పుడు అవసరం ఉండదు, కాస్ట్లీగా ఉండేటువంటి పండ్లు తినాల్సిన అవసరం లేదు. కాబట్టి డిఎస్సి ఇతర పోటీ పరీక్షలు ఎప్పుడు వస్తుందో మనం పక్కన పెడితే కనీసం 1 ఇయర్ చదివి దాంట్లో ప్రాసెస్ చేసుకుంటే ఇవన్నీ బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించండి. మరొక అద్భుతమైన వీడియోతో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ.